అంటే పైనుంచి రావాల్సిన చావు కింద నుంచి వచ్చింది. అందుకని నువ్వు చావుడానికంటే ముందు నేను చచ్చిపోతాను ఎవరైనా భయంగా ఉందన్నయ్యా. అయితే నువ్వు సత్యాగ్రహం చేస్తున్నది తమ్ముడు పోయినందుకు కాదు. కాదు, నువ్వు చస్తావన్న భయంతో కిందకెళ్ళు. అలాగే రండి అయ్యా. ఈ సందర్భంలో చిన్న కొటేషన్ వద్దులేండి, చెప్తారు. మిస్టర్ పృథ్వీరాజ్, నిజానికి ఇంటర్వ్యూ రోజునే నేను ఎస్ఐగా సెలెక్ట్ చేయడం జరిగిపోయింది. అయితే పెద్ద మనుషుల పేరుతో సంఘాన్ని దోచుకుతింటున్న కొంతమంది విద్రోహులను సాక్ష్యాధారాలతో మాకు పట్టిస్తామనే నమ్మకంతో ఈ ఎస్పీ కోరిక మేరకు నేను ఇన్ఫార్మర్గా చేయడం జరిగింది. కానీ ఆ విద్రోహులకు నువ్వు మావాడివని తెలిసిపోయింది. అంచేత ఇవాళ్ళతో నీకు ఆ ముసుగును తొలగించేస్తున్నావు. వీఆర్ అపాయింటింగ్ యూ ఎ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. థ్యాంక్ యూ సార్. పృథ్వీరాజ్, ఆ రోజు నువ్వు మా డిపార్ట్మెంట్కి కానుగ్గా ఇచ్చిన నీ యూనిఫామ్ భద్రంగా దాచాను. ఆవేశంలో విశ్లేషణ ఈ యూనిఫామ్ ని ఇప్పుడు ఆదర్శం కోసం తీసుకుంటున్నాను. చట్టాన్ని కట్రాయిలా మార్చేసిన ఆ కసాయి వాళ్ళను కటకటాల వెనక్కి పంపిస్తాను. కేస్ మిస్టర్ పృథ్వీరాజ్, బెస్ట్ ఆఫ్ లక్. సారీ సార్. ఓ, ఇట్స్ ఆల్ రైట్. హ్యాండ్స్ అప్. కదలకు, కదేవంటే లాఠీ గుచ్చుకుపోతుంది. బాబు అమ్మా, ఇన్నాళ్ళు ఏ ఉద్యోగం కోసం అయితే మనం కలలు కన్నామో అది ఈ రోజు నన్ను వెతుక్కుంటూ వచ్చిందమ్మా. జాబ్ ఓకే, మరి నీ బుర్ర సూపర్ గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి కదా. అందుకని మళ్ళీ కథ మొదలెడుతుంది. నేను పారిపోతాను రా. ఇది మామూలు కథ కాదు, భయంకరమైన మర్డర్ స్టోరీ. థ్రిల్లింగ్. ఒక ఫారెస్ట్ లో కాంట్రాక్టర్ కి ఆఫీసర్ కి తగాద వచ్చింది. నీ అంత చూస్తానంటే నీ అంత చూస్తానని ఇద్దరు జనం ముందు హెచ్చరించుకున్నారు. తెల్లవారేసరికి కాంట్రాక్టర్ ఢమాల్స్ ముఖమంతా గుర్తుపట్టలేని విధంగా క్రూరంగా చంపబడ్డాడు. ఆఫీసర్ ని ప్రాసిక్యూట్ చేసి యావజ్జీవ శిక్ష విధించారు. కానీ జడ్జిమెంట్ విషయంలో కోర్టు పప్పులో కాలు వేసింది. ఎల్లా ఎల్లా